నమస్కారం అండి, నేను డాక్టర్ సూర్యసాయి అఖిల్, ఫిజియోథెరపిస్ట్ని, ఎంపీటీ ఆర్థోపెడిక్స్ అండ్ స్పోర్ట్స్, ఏహెచ్డబ్ల్యూ రిహాబ్స్కి చీఫ్ సీనియర్ కన్సల్టెంట్ని. సో ఈరోజు మనం యాక్చువల్గా మాట్లాడుకోవాలనుకునేది పోస్చర్ ప్రాబ్లమ్స్. అసలు పోస్చర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, అసలు పోస్చర్ ప్రాబ్లమ్స్ ఎలా కనబడతాయి, మనకి ఆ కండిషన్ ఉంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో నార్మల్గా మనం పోస్చర్ చూడాలి అనుకుంటే వెనుక భాగం నుంచి చూసుకుంటే మనకి స్పైన్ ఉంటుంది. ఇప్పుడు మనం స్పైన్ ఎలా చూస్తామంటే ఇది సర్వైకల్, ఇలా స్పైన్ మొత్తం మనం చూసుకుంటాం. సో ఇది కంప్లీట్ స్పైన్, ఇది షోల్డర్స్, హిప్ కమింగ్ టు ద లోవర్ లిమ్. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే నార్మల్ పాల్పేట్ చేసి చూస్తాం. ఒకటి విజువల్ అనాలిసిస్ ఉంటుంది, అంటే విజువల్గా మనం చూస్తున్నప్పుడు స్పైన్ అనేది స్ట్రెయిట్గా ఉంది, బాడీ పోస్చర్ షోల్డర్ లెవెల్ కరెక్ట్గా ఉంది, షోల్డర్ లెవెల్ కూడా సేమ్ ఉండాలి, ఇది ఇది షోల్డర్ లెవెల్ ఎప్పుడు సేమ్ ఉండాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, కిందకి పైకి ఉండకూడదు. యాజ్ వెల్ యాజ్ దీంతో పాటు ఉండే స్పైన్ పోస్చర్లో కూడా నడుము భాగం ముందుకి కరెక్ట్గా బెండ్ ఉందా, నడుము భాగం నడుము భాగంలో కూడా అటు ఇటు వంకరగా ఉందా. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఒక షోల్డర్ పైకి ఒక షోల్డర్ కిందకి ఉంది, ఇది ఒక పోస్చర్ ప్రాబ్లం, దీన్ని మనం స్కోలియోసిస్ అంటాం. అంటే మనకి స్పైన్ చూడండి ఇలా ఉంది, ఇది స్కోలియోసిస్. స్ట్రైట్గా ఉండండి సార్, కొంచెం ముందు కొంగండి ఇలాగ, ఇంకొంచెం ఇంకొంచెం సి, ఇది స్కోలియోసిస్, కైఫోసిస్. సో ఇది ఇలా కర్వేచర్స్ అనేవి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా ఉంటుంది. స్ట్రైట్గా ఉండండి సార్, మళ్ళీ మీరు హిప్ జాయింట్, హిప్ జాయింట్లో కూడా మనకి ఈ రెండు హిప్స్ సేమ్ లెవెల్లో ఉంటే ఏమి కానట్టు, నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇటు సైడ్కి టిల్ట్ అయి ఉంది పెల్విస్, వన్ సైడ్ టిల్ట్ అయి ఉంది. సో రైట్ సైడ్కి టిల్ట్ అయి ఉన్నప్పుడు రైట్ పెల్విక్ టిల్ట్, లెఫ్ట్ సైడ్కి టిల్ట్ అయి ఉన్నప్పుడు లెఫ్ట్ పెల్విక్ టిల్ట్, అలా లెఫ్ట్కి రైట్కి ఉందా. సో యాంటీరియర్ పోస్టీరియర్ పెల్విక్ టిల్ట్ కూడా ఉంటుంది, అలాగే ముందుకి టిల్ట్ అయి ఉందా, వెనక్కి టిల్ట్ అయి ఉందా. సో ఇది ఆన్ అబ్జర్వేషన్లో కూడా మనం తెలుసుకోవచ్చు. అది కాకుండా నీ జాయింట్స్, నీ జాయింట్స్లో కూడా నాక్ నీసా బెండ్ నీసా ఎలా ఉన్నాయి యాంకిల్లో. సో మనం పోస్చర్ అనాలిసిస్ ఇలా చేస్తాం. ఇలా కాకుండా మనం నార్మల్గా లయింగ్ పొజిషన్లో కూడా పోస్చర్ అనాలిసిస్ చేయొచ్చు. సో ఇలాగా మనం వన్స్ పోస్చర్ అనాలిసిస్ చేసుకున్నాక మనకి ఫర్దర్గా ఏంటిది అంటే ఏ ప్రాబ్లమ్కి ఎలా ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్కి సర్వైకల్ ఉండే షేప్ వచ్చి ఎస్, అంటే నార్మల్గా 32 వెర్టిబ్రే ఎస్ షేప్లో ఉంటుంది, ఇలా ఎస్ షేప్లో ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఇలా ఉంది, ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, మళ్ళీ కింద ఇలా ఉంటుంది. లైక్ ఇదొక హంప్, ఇదొక హంప్, ఇదొక హంప్. సో ఇలా ఉంటుంది స్పైన్ ఎప్పుడు, ఇలా చూసుకుంటే ఇలా ఉంటుంది. సో ఈ స్పైన్కి కర్వేచర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్సర్సైజెస్తో క్యూర్ చేయొచ్చు. అంటే ప్రతి ఒక్క కండిషన్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఉంటుంది, ఎక్సర్సైజెస్ మనం లేటర్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చి పోస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ.